శుక్లాం భరదరం విష్ణు సచివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఈ టీవీ చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఇప్పుడు ముందుగా మనం గోచార రీత్యా మనం ఫలితాలు చెప్పుకుంటున్నాము కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు ఉంటాయండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటాయి మేము ఈ జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ మనం జాతకం చెప్పించుకుంటే బాగుంటుంది బాగుంటుంది అని అనిపిస్తుండే చాలా మందికి సో ఏంటంటే జనరల్గా మనం గోచార రీచే కాకుండా మనం లగ్నాల ప్రకారం చూసుకుంటే చాలా బాగుంటుంది అంటే లగ్న లగ్నాపధి ఎక్కడ ఉన్నాడు ఏ దశ జరుగుతుంది చంద్రాత్ యోగాలు ఎలా ఉన్నాయి నవాంశలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుందండి ఆ వాటితో పాటు గోచారం కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో మేమీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు సూచిస్తాను ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు మనం మీనరాశి గురించి చెప్పుకుంటున్నాము మీనరాశి మీనరాశి వాళ్ళు చాలా కూల్గా ప్రశాంతంగా మీ పని అయితే మీరు చేసుకుంటూ హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు ఎదుటి వాళ్ళు జోలికి కోపం తక్కువ సో మీ రాష్ట్రపతి వేస్థానంలో ఉన్నప్పటికీ కూడా మీరు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలున్నాయండి మీ ద్వితీయపతి అనేటువంటి కుజుడు కూడా దశస్థానంలో ఉండడం వలన ఉద్యోగం ద్వారా మీ వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఉంటుంది కుటుంబాల వృద్ధి బంధువులు అంటే ప్రీతి ఎక్కువ ఈ ద్వితీయ భావం బాగుండడం వలనే ఈ ద్వితీయ భావం బాగుండడం వలన చాలామందికి యాంకర్స్కి అలాగే పాటలు పాడేవాళ్ళకు కూడా అవకాశాలు ఈ నెలలో రావడానికి అవకాశం ఉంది మూడో భావం చూద్దామండి ఈ మూడో భావానికి రాహుతో కలిసిన చంద్రుడు ఒక ఉచ్చ గ్రహం ఒక ఉచ్చ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ఉన్నాడు రౌణి నక్షత్రంలో ఉంటాడు రెండు ఉచ్చగ్రహాలు మూడో భావంలో ఉండడం అది కూడా తొమ్మిది పది తారీఖుల్లో రాహుతో కలిసి చంద్రుడు ఉంటాడు అంటే చంద్రుడి యొక్క ఫలితాలు కూడా రాహు ఇచ్చి తీరుతాడు అంటే పంచమ స్థానాధిపతి ఫలితాలు రాహు ఇస్తాడంటే సంతాన యోగం కలుగుతుంది కలగడానికి అమ్మాయిలు పడడానికి అవకాశం ఉంది పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే రాహుతో చంద్ర చంద్రుడు కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేసి తీరుతారండి మీరు అంటే ధైర్యం శౌర్యం మీ స్ట్రాటజీ కూడా మారుస్తూ ఉంటారు అనేక రకాలుగా మారిపోతూ ఉంటాయి అద్భుతమైన యోగం తర్వాత ఏంటంటే మీ శుభవార్త వినడానికి అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయి మీకు ఒక పని ఇస్తే ఆ పని తీయాలంటే ఆ పని మధ్యలో విడిచిపెట్టరు ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఖచ్చితంగా ఉంటారు కంప్లీట్ అయ్యి చేస్తారనమాట ధైర్యంగా ఉంటారు సౌర్యంగా ఉంటారు ఎదుటివాడికి భరోసా ఇస్తారు నేను ఉన్నానని ధైర్యం చెప్తుంటారు అంత గొప్పండి మీరు చాలామందిని స్పోర్ట్స్ ఆడడానికి అవకాశాలు ఎక్కువ మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ మీ తోబుట్టలు కలవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇంకా ఫోర్త్ భావం చూద్దాం ఫోర్త్ భావానికి గురుదృష్ణం వలన పర్ఫెక్ట్గా చాలా బాగుంది పైగా మీకు వచ్చే యోగకారుకుడు నైన్త్ హౌస్ లార్డ్ కుజుడు కూడా ఫోర్త్ భావం చూడడం వలన మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి మదర్ గారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండము తర్వాత విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి విద్యార్థులు కూడా మంచి చదువు వస్తుంది ఎక్కడికెళ్ళినా సుఖపడే తత్వము గౌరవాలు గౌరవము లభిస్తాయి అంతేకాదండి మీకు వస్త్ర ప్రీతి ఎక్కువ వస్త్రాలు వా మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంది వాహనాలు రావడానికి అవకాశం ఉంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఇల్లు భూములు కొనుగోలు చేస్తారు వాహన సౌక్యము మంది కూడా ఈ అవకాశాలు ఉన్నాయండి మీరు మాఘమాసం కాబట్టి ఇంతవరకు జనవరి లైన్లో ఆగేం కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీరు కొనుగోలు చేస్తారు అవకాశాలు ఎక్కువ ఇంకా పంచమ ఫోర్త్ భావం పంచమస్థానం చూద్దాం పంచమ స్థానానికి శని దృష్టి బుధ దృష్టి ఉండడం వలన పుత్రిక సంతాన యోగం కలుగుతుంది కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది కొద్దిపాటి మనస్పర్ధలు చికాకులు కొద్దిగా మీకు టెన్షన్స్ పడడానికి అవకాశం ఉంది ఇంకా ఫోర్త్ సిక్స్త్ భావంకి వెళ్దాం సిక్స్త్ హౌస్లో ఆర్డు ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు ఆరో భావ అధిపతి ట్వెల్త్ హౌస్లో ఉన్నాం విశేషమే పైగా చంద్రుడు కూడా ఆరో భావంలో ఉండడం వలన ఆరో భావంలో చంద్రుడు పదిహేడు పద్దెనిమిది తారీఖులో పౌర్ణమి చంద్రుడు కదా ఆ రోజు మనం అన్నపర్వణ విజయం పెడతాం చాలా ఉంది కదా మనం చేసుకుంటాం కదా సూర్య భగవానికి నైవిద్యం పెడతాం కదా అద్భుతం చంద్రుడు పౌర్ణమి చంద్రుడు కదా శ్రీకృష్ణ భగవాన్ కూడా మనం పాలన విజయం పెడతాం కదండి చాలా పవర్ఫుల్ డే కదా రవితో కలిసి రవి చూ దృష్టి ఉండడం వల్ల సిక్స్త్ హౌస్ సిక్స్త్ హౌస్ చూసుకోవడము గురు దృష్టి ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి సక్సెస్ మేనమాములు చాలా బాగుంటారు ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఎనిమిస్ అనేవాళ్ళు తక్కువ రాజకీయ రంగంలో ఎదుగుదల ఎక్కువ తర్వాత ఇంకోటి ఏంటంటే అనేక రకాలుగా ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి సక్సెస్ఫుల్ అవుతారు స్టాంపింగ్ కోసం విదేశాలకు వెళ్తారు కదా ఆ విదేశాలు స్టాంపింగ్ అవ్వడానికి హెచ్ వన్ బీవీసీ రావడానికి అవకాశాలు ఉన్నాయి గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వడానికి పైగా పర్మనెంట్ రెసిడెన్స్ రెసిడెన్స్ రావడానికి కూడా కొద్దిపాటి అవకాశాలు ఉన్నాయి సప్తం భావాధిపతి అయినటువంటి బుద్ధుడు కూడా మీకు లాభస్థానంలో ఉన్నాడు ఖచ్చితంగా వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా జరిగి తీరతాయి అందులో డౌటే లేదు పైగా బిజినెస్ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారండి అదే హోటల్ బిజినెస్ అంటారు ఆ హోటల్ బిజినెస్లో కొద్దిపాటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా సక్సెస్సే ఉంటుంది ఎందుకంటే వ్యయస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి అయినప్పటికీ సప్తం భావాధిపతి లాభస్థానం ఉన్నాడు కాబట్టి వ్యాపార రంగంలో వస్త్ర వ్యాపారము హోటల్ రంగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఖచ్చితంగా డౌట్ లేదు పైగా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత అనురాగం పెరుగుతుంది ఇంకా అష్టమం చూద్దాం గురు దృష్టి ఉంది కదా శని దృష్టి ఉంది మీనరాశి వాళ్ళు ఎందుకు భయపడతారండి ఆ అష్టమ స్థానం కరోనా కానీ ఏవి వచ్చినా సరే మీ దగ్గరికి వచ్చి అలా వెళ్ళిపోతాయి అంటే మీరు ఆల్రెడీ మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అష్టమస్థానానికి గురు దృష్టి శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలుగుతాడు శని దృష్టి ఉంది కాబట్టి అది కరోనా ఎఫెక్ట్ కలిగేట్ చేస్తాడు గురు దృష్టి ఉంది కాబట్టి సమ్ సమూలంగా దాన్ని నివారించే చేస్తాడు అన్నమాట చేస్తాడు అంటే మీకు కరోనా కానీ ఏటువంటి వ్యాధులు రాకుండా కాపాడేబడేవాడు గురుడే మీ రాశ్యాధిపతి పైగా అష్టమభావం ఉండడం వల్ల వచ్చే ధనం కూడా మీకు చాలా బాగుంటుంది ఇబ్బంది పడతాయి అవసరం లేదు ఇంకా నైన్త్ భావంకి వెళ్తే కేతువు ఉన్నాడు కదండి కేతువు కుజుసమ్మను కదా నైన్త్ హౌస్ లాడి నైన్త్ హౌస్ కదా ఆ కుజుడు మీకు ఏం చేస్తున్నాడు నైన్త్ భావాన్ని కాపాడుతున్నాడు దశమ భావాన్ని కాపాడుతున్నాడు రెండు భావాల్ని కాపాడుతున్నాడు అండి మిమ్మల్ని అంత బా అంత అదృష్టము అంటే కుజు సమానుడు కేతువు అంటే కేతువు ఒక ఫాదర్కి సంబంధించిన వాడు కేతు చంద్రుడు మీ నీచలో ఉన్నాడు చంద్రుడు కదా ఇరవై ఐదు తారీఖుని ఇరవై నాలుగు ఇరవై తారీఖులో నీచలో ఉంటాడు కదా నీచ బంగ రాజయోగం కదా ఆ రెండు రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది కదండి మీకు తొమ్మిది పది తారీఖులు బాగుంది పదిహేడు పద్దెనిమిది తారీఖులు బాగుంది పైగా మీకు ఇరవై నాలుగు ఇరవై తారీఖులు కూడా చంద్రుడు చూడండి ఎలా కాంబినేషన్స్ మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు చంద్రుడే కదా తొమ్మిది పది తారీఖుల్లో యోగం పదే పదిహేడు పద్దెనిమిది తారీఖులో యోగం చంద్రుడే పైగా చంద్రుడు నీచలకు వచ్చి కూడా యోగాన్ని కలిగిస్తున్నాడు ఉచ్చ చంద్రుడు ఉచ్చులను కేంద్ర కేంద్రదంటే ఏం చేస్తాడు ముఖ్యంగా దైవ దర్శనం చేయిస్తాడండి అంటే పీఠాద బదులు కలవడము దైవ దర్శనం చేసుకోవడము నిరంతరం భాగ్య వృద్ధి కలగడము పూర్వజనం సుకృతం మీకు ఇవ్వడము ఇవన్నీ జరుగుతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ రంగంలో ఉన్నవాళ్ళు కూడా సంగ సక్సెస్ఫుల్గా ఉంటారు భావం కేతువు కుసమే కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుందండి కొత్త కొత్త పదవులు రావడము సంతోషంగా ఉండడము వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము జనాల్లో ఆదరణ పెరగడానికి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకా అవకాశాలు ఎక్కువ తర్వాత నైన్త్ భావం కోర్టు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటాం కదా ఆ కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ ఆ పరిష్కార మార్గాలు అవ్వడము కోర్టు కేసులు ఏమైనా ఉంటే కూడా చాలా మటుకు కూడా సక్సెస్ఫుల్గా మీకు హియరింగ్స్ మంచి రావడము శుభవార్తలు రావడానికి అవకాశం ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే నైన్త్ భావంలో కుజమా కేతు కాబట్టి ముఖ్యంగా సిమెంట్ ఐరన్ను కోలండి సింగరణి కాలేజ్ వాళ్ళకి వ్యాపారాభివృద్ధి పైగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపార అభివృద్ధి తర్వాత టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాభివృద్ధి అనేక రకాలుగా వ్యాపారాభివృద్ధి బాగా కలగబోతున్నాయి సినిమా రంగము టీవీ రంగం కూడా మనం కేతు నైతి భావం చూస్తాం కాబట్టి కుజిసమానుడు కాబట్టి మీకు అవకాశాలు ఆ ప్రమాణంగా అంటే ఆ నెలలో మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంది నైన్త్ భావం ఎక్కడ చిడిపాలా తీర్థయాత్రలు చేస్తారండి దూర ప్రాంత ప్రయాణాలు ఫారింగ్ కంటే చేయడానికి అవకాశాలు ఇవన్నీ కూడా మీకు భగవంతుడు ఇచ్చి తీరాడు తీ ఇచ్చి చేస్తే ఇస్తున్నాడు ఇచ్చి తీరుతున్నాడు సో ఇంకోటి ఏంటంటే నైన్త్ హౌస్ లార్డు కూడా బాగుండడం వల్ల దశమస్థానంలో ఉండడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారండి మీరు కష్టపడి చదవండి కష్టపడి చదవండి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తారు చాలా ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత పీహెచ్డి కొంతమందికి ఏమో డాక్టర్ అదే డాక్టర్స్ చేస్తారు కదండి డాక్టర్స్ ఎంబీబీఎస్ అయిన తర్వాత వాళ్ళు చేస్తారు కదా పీజీ వాటికి కూడా అండి చాలామంది ఫోన్ చేస్తుంటారు నాకు ఆ వాటికి కూడా మంచి అవకాశం ఉందండి ఫిబ్రవరి నెలలో సక్సెస్ చేయడానికి అవకాశం ఉంది కష్టపడి చదవండి ఇంకా దశమ స్థానంలో కుజుడు కదా కుజుశుక్రులు మాటల శుక్రుడు మంచివాడు కాదు కానీ కుజుడు ఉన్నాడు కదా దశమస్థానాధిపతి దానివల్ల దశమస్థానంలో ఉన్నాడు సో దానివల్ల ఏంటంటే ఉద్యోగాలు రావడానికి కష్టపడాలి నేను దశమ స్థానాపధి వెయ్యంలో ఉన్నాడు కాబట్టి కానీ గుజరు వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు వస్తాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కష్టపడి చదివితే ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవుతారు కష్టపడి చదవండి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి దూర ప్రాంతంలో పోస్టింగ్ వస్తుంది ఖచ్చితంగా దగ్గర ప్రాంతంలో ఉండదు మీరు అనుకున్న పోస్టింగ్ ఉండదు ఎందుకంటే టెన్త్ హౌస్ లాడిన్ ట్వల్త్ హౌస్ దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఉంటుంది అన్నీ మనం అక్కడ సక్సెస్ అవుదాం సక్సెస్ఫుల్గా ఉంటారు సో గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశం ఎక్కువ ముఖ్యంగా కూల్డ్ రంగంలో కానీ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అయితే ఇవి ఉంటారు కదా సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉందండి ధనాదాయం బాగుంటుంది గౌరవం లభిస్తుంది పెద్దవాళ్ళకి ఆశీస్సులు లభిస్తాయి ఇంతకంటే ఇంకేం కావాలి ఇప్పుడు మనం ముఖ్యమైన పాయింట్ చెప్పుకుందాం లాభస్థానం పదకొండో ఇంటి వాడు చని తప్పు కదా మీ రాశి వాళ్ళకి కానీ పదకొండో ఇంటి వాడు పదకొండో ఉండడం ఉండడం ఒక పాపి రవి కూడా ఉండడం బుధుడు కలిసి ఉండడం మాట్లాడి అంటే దశమస్థానం బాగుంది భాగ్యస్థానం బాగుంది లాభస్థానం అంతకంటే బాగుంది ఎందుకంటే రవితో కలిసి చని కదా ఇద్దరు పాపులు మూడు ఆరు పదకొండు స్థానంలో పాపులు ఉండి యోగ్యస్థానం అని ఎప్పుడో చెప్పుకున్నాం అది పాపులు పదకొండో ఇంట్లో ఉండడం వల్ల ఒక అవిచ్ఛన్నమైన సంపదలు ఉంటాయి అంటే మనకు ఆ సంపదలు మనకి ఎంత రావాలో అంత సంపదలు మనకి వచ్చి తీరతారు భగవంతుడు అంటే మీరు ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ప్రాఫిట్స్ వచ్చి తీరుతాయి అనమాట అంటే వ్యాపార సంస్థలు అవ్వచ్చు అనేక రకాలుగా మీకు హోటల్ బిజినెస్ ఏ బిజినెస్ ఉన్న వాళ్ళకైనా ధనాదాయం ఖచ్చితంగా మీనరాశి వాళ్ళకి ఉండి తీరుతుంది పెద్దల యొక్క ఆస్తి వచ్చి తీరుతుంది మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగుంటారు అంతేకాదండి జనం మీ ఇంట బయట మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటూనే ఉంటారు మీ మంచి కోరుకుంటూనే ఉంటారు అనేక రకాలుగా మీరు వినయ విధేయతలతో బ్రహ్మాండంగా ఉంటారు మీరు చాలామందిని పోషిస్తూ ఉంటారు వాళ్ళు కూడా బాగుపడతారు అంటే మీనరాశి వాళ్ళకి లాభస్థానం ఎక్కడ చెడిపో పైగా నైతి భావం చెడిపో టెన్త్ హౌస్ చెడిపోవాలా ఇంకా వేస్తానం కాదు అంటే రవి గురులు అంటే పదమూడో తారీఖు నుంచి రవి వచ్చేస్తున్నాడు కదా అంటే వేయస్థానంలోకి వస్తే తప్పు కదండీ అంటే గురుడు పన్నెండు మీ గురుడు రవిలో వేయస్థానంలో తప్పు అంటే మీకు అనేక రకాలుగా అంటే ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు అంటే కానీ ట్వెల్త్ హౌస్ లార్డ్ అని సిక్స్త్ హౌస్ లార్డ్ అనేవాడు ట్వెల్త్ హౌస్లోకి వచ్చాడు యోగాని వాళ్ళు కదా ఇస్తాడు పైగా మీకు లగ్నాధి రాష్ట్రాధిపతి గురుడు కాబట్టి మీకు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటి కలిగిస్తాడండి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కొంతమంది అక్కడ అయిపోతుంటారు కొంతమందికి అయితే అనారోగ్య సమస్య రీత్యా హాస్పిటల్ వెళ్ళడము కొద్దిగా ట్రీట్మెంట్స్ తీసుకోవడము తర్వాత వాళ్ళు బయటకు వచ్చేయడం జరుగుతుంది ఈ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తర్వాత రవి కూడా గురుడు కాంబినేషన్ కాబట్టి కొద్దిపాటి పోలీసుకి సంబంధించిన ఇష్యూస్ ఏవి ఉంటాయి వాటి నుంచి కూడా బయటపడతారు ఇబ్బంది పడే అవసరం లేదు ట్వెల్త్ హౌస్ బాగా ఎక్కడ చెరిపోలే ఇంకా ముఖ్యంగా మీ రాసి వాళ్ళు పొజిషి వస్తుంది దేవుడు సూర్యభగవానుడు ఇంకొక ముఖ్యం ఏంటంటే రాహు కేతుల మధ్యలో మీకు ఉన్నారు కాబట్టి ప్లాంట్ పొజిషన్ ఉంది కాబట్టి మంగళవారం మంగళవారం మీకు మూడున్నర మూడు నాలుగున్నర మధ్యలో రాహుకాల పూజ చేయించుకోవడం వల్ల ఒక యోగం కలుగుతుంది ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మంచిగా జరుగుతుంది ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడి తీరతారు ఆరు నెలల అయితే చెప్పాను విషయం సో కాలసర్ప దోషంలో మళ్ళీ ఇటువంటి కొత్త కొత్త రోగాల నుంచి బయటపడి తీరుతాం ఇప్పట్లో మళ్ళీ రావు ఎటువంటి రోగాలు ఈ ఏప్రిల్ తర్వాత నుంచి చాలా బాగుంటుంది మనం ఇబ్బంది పడము సక్సెస్ఫుల్గానే ఉంటాం కానీ ఈ రాహు కాదు కేతుల మధ్య ఉన్నాం కాబట్టి మనం ఆ పూజ చేసుకుందాం ఇంకా రవికి ఆ పూజ అంటే అమ్మవారి పూజలు ఇంకా మనం ఇంకోటి అంటే రవికి ఎందుకు చేస్తున్నాం రవికి ఎందుకు చెప్తున్నాను ఆయుర్దాయం ఇచ్చేవాడు కదా సార్ పైగా ఆయుర్ధావం ఇచ్చేవాడు ప్లస్ ఆయుకార్కుడు కదా నమస్కార పీరియుడు ఎలాగో ఆయుకార్కుడు కూడా ఆరోగ్యపద ఆరోగ్యపదాత సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత ఎవరైతే సూర్యభగవాన్ నమస్కారం చేస్తారో వరు హోమం చేసుకుంటారో సూపర్గా ఆరోగ్యం ఉంటుంది సో ఈ మాఘమాసం మొత్తం కూడా ఆదివారాలు చాలా ఇంపార్టెంట్ అండి సో మనం ప్రతిసారి కూడా ఆదివారాలు పర్వణ విజయం పెట్టుకోవడం ఇవన్నీ చేసుకుంటాం ఎనిమిదో తారీఖు మాత్రము ఖచ్చితంగా మీరందరూ చేయవలసింది ఏంటంటే రథసత్వం వస్తుంది సూర్యభగవాన్ పొద్దున్నే ఆర్ఘ్యం చే ఆర్ఘ్యం ఇవ్వడం అర్ఘ్యం అంటే నీళ్లతో గొడవ పువ్వులతోటి పువ్వులతోటి ఆర్ఘ్యం ఇవ్వడం తర్వాత మనం పూజా పూజాది కార్యక్రమాలు చేసుకోవడము తర్వాత అన్న విజయం చేయడము ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఇంట్లో భోజనం పెట్టడం కానీ ఒకవేళ భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి దానం ఇవ్వడం ఏంటంటే బియ్యము తర్వాత ఉంటాయి కదా మీకు తెలుసు కదా స్వయంపాక దానం ఉంటాం కదా ఆ దానం ఇవ్వడము తర్వాత గోధుమలు ఎర్రని వస్త్రం వస్త్రాలు తువాలు కాదు పంచాల చాపు ఏంటో కట్టుకునే వాళ్ళు సంతృప్తి సంతృప్తి పొందాలి బంగారం ఎందుకు చెప్తానంటే రవి అనేవాడు రవి అనే ఆయన బంగారానికి గోధుమలకి ప్రధాన కారకుడు సో ఈ రెండూ ఆయన కల్పించాలి ఎర్రని ఎర్రని ఎరుపు అంటే ఇష్టం ఎర్రని వస్త్రం సమర్పిస్తాం ఇలా చేయడం వల్ల మనకేంటి మనకి ఏం కలిసి వస్తుంది అంటే శాశ్వతమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది ఇది నా సొంత కవితం కానే కాదు నేను చదువుకున్న పురాణాల్లో చెప్తున్నాను అలాగే మన గురువుగా సందర్శించిన ఉపదేశించినటువంటి వీటిలో కూడా ఉన్నాయి కాబట్టి మనకి గురుగాలు చెప్పినటువంటి వీటిలో కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను శాశ్వతం బ్రహ్మలోకం కలుగుతుంది అంతేగా కొద్దిమంది కొంతమంది చాలామంది వీళ్ళు ఉన్నారు కదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కొద్దిపాటి భూదానం చేసుకున్నా సరే ఈ టైంలో తీసుకున్నవాడు ఇచ్చిన వారు కూడా విష్ణులోక ప్రాప్తి అంతేకాదండి మీరు మీ తరాల వాళ్ళు ఏడు తరాల వాళ్ళు కూడా ముందు వాళ్ళు కూడా బ్రహ్మలోకానికి విష్ణులోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది అంతేకాదండి మీరేంటంటే ఇప్పుడు ఈ జన్మలో కూడా మీ వాళ్ళు మీరు కూడా మీ ఆరోగ్యప్రదంగా మీ వ్యాపార అభివృద్ధికరంగా చాలా బాగుంటుంది సో ఈ విధంగా మీ మీన రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని ప్రతి రంగంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని ముఖ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను